లక్షిత అన్న ఆరేళ్ల బాలికకు రాత్రి ఊహించని ప్రమాదం జరిగింది. వాళ్ళు దేవదర్శనానికి తల్లిదండ్రులతో పాటు ఆ పాప కూడా వెళుతూ ఉన్నప్పుడు ఆ పాపను క్రూర మృగం ఒకటి తీసుకుపోయి చంపివేసి చాలా హృదయవిదారకమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. చాలా చాలా బాధ కలిగించే విషయం. దాదాపు 30-40 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మనము ఇలాంటి సంఘటన వినలేదు, పూర్తిగా చంపివేయటం అన్నది. కానీ పెరుగుతున్నటువంటి గత 30 ఏళ్ళలోనే అటవీ పరిరక్షణ అన్నది అత్యద్భుతంగా జరగటం కారణంగా మృగాల సంచారం అన్నది ఈ అడవిలో శేషాచల అడవుల్లో చాలా పెరిగింది. అది అన్ని రకాలైనటువంటి జీవులకు ఇది నిలయంగా కేంద్రంగా మారింది. తద్వారా కాలిబాటన నడిచేటువంటి ప్రయాణికులకు యాత్రికులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్పష్టంగా వస్తుంది అని దీని ద్వారా తేటతెల్లమైంది. చనిపోయినటువంటి అమ్మాయి కుటుంబాన్ని ఒకవైపున టీటీడి, మరోవైపున ఫారెస్ట్ అధికారులు ఇద్దరు కూడా అంతో ఇంతో సహాయం చేయటం జరుగుతున్నది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉదయించకుండా యాత్రికులకు ఏ సమస్య రాకుండా ఉండటం కోసమని ఫారెస్ట్ అధికారులు, టీటీడి సెక్యూరిటీ అధికారులు, పోలీస్ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఒక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసమని ఏం చేయాలో మరింత పటిష్టంగా, ఇప్పటికే దారిలో దాదాపు 40 మంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉండినా కూడా ఈ సంఘటన జరిగింది. దానికి కారణము ఆ పాప ఆ తల్లిదండ్రులను తో ఉండకుండా ముందుకు సీసీ ఫుటేజ్ కెమెరాలలో కనపడ్డటువంటి ప్రకారం ప్రతి సమయంలోనూ కూడా పాప తల్లిదండ్రుల కంటే కూడా కనీసం అంటే ఒక 30-40 అడుగుల దూరంలో ఉండటం కూడా ఒక కారణము అయ్యింది. అలాగని అది నెపం కాదు, చిన్నపిల్లలు ఎవరైనా కూడా అలాగే చేస్తారు. ఈ సంఘటన జరగకూడని సంఘటన, దానికి మేము బాధ్యత తీసుకుంటాం. భవిష్యత్తులో యాత్రికులకు ఎవరికి ఈ ప్రమాదాలు రాకుండా ఉండటం కోసమని ఎన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనో అన్ని రకాలుగా తీసుకునే కార్యక్రమాలు చేస్తారు.